తెలుగుదేశం పార్టీ కొత్త కొత్త మార్పులు చేస్తోంది తెలుగుదేశం పార్టీలో గత కొద్ది రోజులుగా నారా లోకేష్ గారు ఎక్కువగా ఆయన పార్టీకి సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి పార్టీని బలోపేతం చేసే దిశగా ఆయన వేస్తున్నా అడుగులు కానివ్వండి ఇవన్నీ ఎంతవరకు పార్టీకి ఉపయోగపడతాయి అనేది ఇప్పుడు ప్రశ్న ఎందుకంటే గత కొద్ది రోజులుగా పార్టీ తరఫున కానీ చంద్రబాబు గారి తరఫున కానీ ఎక్కువ లోకేష్ గారే మాట్లాడుతున్నారు ఓకే అవతల సీఎం ఆల్రెడీ నాయకత్వం వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఆయన అధికారంలో ఉన్నారు అంటే ఆ సీఎం ఎలాగైతే యువతను ఆయన వెంట ఎంత మంది యువత ఉన్నారో అలాగే తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారి తరఫున కూడా ఇప్పుడు యువ రక్తాన్ని ఎక్కిస్తే యువతను బాగా ప్రోత్సహిస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుంది పార్టీ రేపొద్దున్న అధికారంలోకి రావాలి అంటే నారా లోకేష్ గారు లీడ్ తీసుకోవాలంటే ఇదే సరైన మార్గం అని చంద్రబాబు గారు కూడా ఆలోచిస్తున్నారు అనేది ప్రధానంగా ప్రస్తుత పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అయితే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఒకవేళ నారా లోకేష్ గారు పూర్తిగా పార్టీ బాధ్యతను భుజాన్ని వేసుకుని ముందుకు వెళితే ఎంతవరకు యువత ఆయన వెంట నడుస్తారు అది పార్టీకి ఎంతవరకు కలిసి వస్తుంది అనేది ఇక్కడ ప్రశ్నార్థకమే అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే అనుభవం అనేది ఎంత అవసరమో రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే ముందుగా ఆయన రాజకీయాల్లోకి రాగానే పార్టీ పెట్టిన వెంటనే ఆయన ముఖ్యమంత్రి అయిపోలేదు ఐదేళ్ల పాటు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు ప్రతిపక్షంలో ఐదేళ్ళ పాటు పోరాటం చేశారు ప్రభుత్వం మీద ప్రజల సమస్యలు తెలుసుకున్నారు పాదయాత్ర పేరుతో ప్రతి గ్రామానికి ఆయన నడుచుకుంటూ వెళ్ళారు అక్కడ ప్రజలందరూ సమస్యలు పాదయాత్రలో కొన్ని హామీలు ఇచ్చారు ముందుగానే ఒక అత్యద్భుతమైన మేనిఫెస్టోని రెడీ చేసుకున్నారు అధికారంలోకి వస్తే తానేం చేస్తాను అనేది ప్రజలను ప్రజల్లో ఆయన మీద విశ్వాసం కలిగేలాగా ప్రజల్లో ఆయన మీద నమ్మకం కలిగేలాగా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎట్టగేలకు ఆయన్ని ముఖ్యమంత్రిని చేశాయి అయితే ఇప్పుడు నారా లోకేష్ గారు ప్రజల్లోంచి వచ్చిన మనిషి ప్రజలతో ఎన్నుకోబడిన మనిషి అంటే ఖచ్చితంగా కాదనే చెప్పాలి ఎందుకంటే ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా గెలవలేకపోవడం ఆయన పరోక్షంగానే ఎమ్మెల్సీ అయ్యి ఎమ్మెల్సీ ద్వారానే ఆయన మంత్రి పదవి అనుభవించడం ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉండడం అంటే ఇక్కడ ఓకే ఆయనతో పోల్చుకుంటే వయసు రీత్యా పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంసీఎంఏ లోకేష్ గారు పూర్తిగా ఎంగే అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి స్థానాన్ని మరి లోకేష్ గారు తీసుకుంటారా అంటే ఖచ్చితంగా అది ప్రజలు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది మరి ప్రజల్లో ఆ నమ్మకం ఆ విశ్వాసం కలిగించేలాగా ఆయన ప్రయత్నాలు చేస్తారా అంటే ఇప్పుడు అందుకే ఆ దిశగానే తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది పూర్తిగా తెలుగుదేశం పార్టీలో యువరక్తాన్ని ఎక్కించేందుకు యువతను పూర్తిగా ప్రోత్సహించేందుకు లోకేష్ గారి వెనక యువకులు యువత ఎక్కువగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ అనేది మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిజంగా లోకేష్ గారు మరొక కొత్త చరిత్ర సృష్టిస్తారా కొత్త వరవడి తీసుకొస్తారా అంటే అది కాలమే నిర్ణయించాలి చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి